ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎన్నిక కాబడిన టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగో బడ్జెట్ ని సమావేశాలలో ప్రవేశపెట్టడం జరిగింది। అయితే బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గత సాంప్రదాయాల ప్రకారం కౌల్ అండ్ శేఖర్ పుస్తకం ప్రకారం సభా సాంప్రదాయాలను గాని సభా నియమావళిని గాని సభా నిర్వహణకు గతంలో ఆదర్శంగా తీసుకునేది। కానీ ఈనాటి ప్రభుత్వం కౌల్ అండ్ శేఖర్ పుస్తకాన్ని పక్కన పెట్టి హరీష్ అండ్ సదారామ్ అనే పుస్తకాన్ని ఈ రోజు ఈ సభలో అమలు చేస్తున్నారు। ఈ హరీష్ అండ్ సదారామ్ పుస్తకం ప్రకారం గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ఏదైనా సభ్యులను సభలో నుంచి సస్పెండ్ చేయాలంటే గవర్నర్ గారి అనుమతి లేకుండా సస్పెండ్ చేసే అవకాశమే లేదు। కానీ ఈ హరీష్ అండ్ సదారామ్ పుస్తకం ప్రకారం వాళ్ళకి నచ్చని వాళ్ళను నియమ నిబంధనలతో విషయం లేకుంటనే నియమ నిబంధనలు పాటించకుంటనే తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు శాసనసభను వేదికం చేసుకున్నారు। ఈనాడు తెలుగుదేశం పార్టీ సభ్యులనే కాకుండా గతంలో నిర్వహించిన శాసనసభ సమావేశాల సందర్భంగా 9 సార్లు ప్రతిపక్ష సభ్యులను సభలో నుంచి బహిష్కరించడం జరిగింది। వాటి వివరాలన్నిటిని కూడా పాత్రికే మిత్రులకు ఇవ్వడం జరిగింది। ముఖ్యమంత్రి గారు అదే విధంగా హరీష్ రావు గారు దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ శాసనసభను నిర్వహిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు। నేను అడుగుతూనే రాష్ట్ర ముఖ్యమంత్రిని హరీష్ రావు గారిని అసెంబ్లీ సెక్రటరీ గారిని ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా గవర్నర్ గారి అనుమతి లేకుండా స్పీకర్ గారు సభ్యులను సభలో నుంచి బహిష్కరించిన మాట ఉందా ఎక్కడైనా? అదేవిధంగా వివిధ సందర్భాలలో పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులందరినీ కలిపి వాళ్ళ మీద ఫిర్యాదులు ఉండి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆయా రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని పూర్తిగా టిఆర్ఎస్లో విలీనం చేసిన చరిత్ర కూడా దేశంలో ఏదైనా శాసనసభలో ఉందా? ఇదే కాదు, స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు విస్పష్టంగా స్పీకర్ గారు తెలుగుదేశం పార్టీని విలీనం చేయడం తప్పు, 90 రోజులల్లా వాళ్ళ మీద అనర్హత వేటేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాలు ఇచ్చి కూడా 100 రోజులు దాటిపోయినా ఈనాటి వరకు హైకోర్టు ఆదేశాల మీద స్పందించకపోవడం ఈ దేశంలో ఏదైనా శాసనసభలో ఇలా జరిగిందా? కాబట్టే ఈరోజు కౌల్ అండ్ శేఖర్ పుస్తకం ఆదర్శంగా ఈ శాసనసభ నడుస్తలేదు, హరీష్ అండ్ సాధారాం రాసిన పుస్తకాల రూపంలో ఈరోజు సభలో నియమ నిబంధనలు అమలు జరుగుతున్నాయి। అదేవిధంగా ఈరోజు పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సభలో సమస్యలు లేవనెత్తడంలో విఫలమైంది। ఈనాడు ప్రధానంగా నాలుగో బడ్జెట్లో కూడా ఏ అమరవీరుల త్యాగాలతోటి తెలంగాణ వచ్చిందో ఆ అమరవీరులు 1200 మంది అని చెప్పి మొదటి శాసనసభలోనే ముఖ్యమంత్రి గారి సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు। అదేవిధంగా 69 ఉద్యమంలో కూడా 369 చనిపోయినరు, 1200 ప్లస్ 369 మంది మొత్తం 1569 మంది అమరవీరులను గుర్తించి వాళ్ళకి సరైన గౌరవాన్ని ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకొని ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని 3 ఎకరాల భూమి ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ఈ ప్రభుత్వం సభలో పెడితే 3 సంవత్సరాలు పూర్తయిన కనీసం ఇప్పటి వరకు 500 మందిని గుర్తించలేదంటే ఈ సభలో అమరవీరులకు జరిగిన గౌరవం ఏ పాటిదో పాత్రికేయ మిత్రులు ఈరోజు ఆలోచన చేయాలి। అంటే బడ్జెట్ సమావేశాలలో కనీసం ఈసారైనా అమరవీరులను గుర్తించి తగిన విధంగా వాళ్ళని గౌరవిస్తారేమని ఆశించినాం, కానీ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ఈ బడ్జెట్లో ప్రభుత్వం చేయలేదు, ఆ అంశాన్ని లేవనెత్తడంలో కాంగ్రెస్ పార్టీ కూడా విఫలం చెందడం జరిగింది। కాబట్టి అదేవిధంగా ఈరోజు విద్యార్థులు దాదాపుగా 25 లక్షల మంది విద్యార్థులు తరగతి గదులను బహిష్కరించి రోడ్ల మీద నెలల కొద్ది ఉద్యమాలు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది। వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంటు
పూర్తి స్థాయిలో చేస్తారు ఈ బడ్జెట్లోనన్నా అని విద్యార్థులు ఆశించారు. కానీ 4300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అవసరం ఉంటే కేవలం 950 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించి ఆ విద్యార్థులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. అదే విధంగా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి ఎన్నికల సందర్భంగా ఆడంబరంగా ప్రకటించి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ చంద్రశేఖరరావు గారు తేల్చేసిండ్రు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య మేము ఇయ్యం, ఇవాళ మొక్క నాటినాం, అది బర్రెలు తినకుంటుంటే దున్నపోతులు తొక్కకుంటుంటే ఆ మొక్క పెరిగితే ఆ మొక్క కింద పీజీ అని చదువు చెప్తాడంట ఆయన. నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు తన ఇచ్చిన హామీలను తనే కాల రాస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కానీ చేయలేదు. అంటే ఇవాళ ప్రజలకు స్పష్టంగా 4వ బడ్జెట్ సందర్భంగా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య లేదు, ఎత్తేసినాం మేము భవిష్యత్తులో, ఇప్పుడు మొక్క నాటినాం, ఆ మొక్క పెరిగి హిమాన్స్ అని కేసీఆర్ మనవడు ఏదో 9 రోజు అమలు జరుగుతుంది అన్నట్టుగా ఈరోజు కేసీఆర్ గారు మాటలు ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వంలో అమలు చేస్తా అని ఎక్కడ కూడా లేదు. ఎప్పుడైనా ఎన్నికలల్లో ఒక పార్టీ హామీ ఇచ్చిందంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసే హామీలోనే మనం ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. మరి 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు పూర్తయింది, 4 బడ్జెట్లు పూర్తయినాయి, ఇక మిగిలింది ఒకటే బడ్జెట్. ఏ విధంగా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పూర్తి చేస్తారో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అదే కాకుండా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏ నిరుద్యోగ యువత తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని ఉద్యమాలు చేసిండ్రు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీని అమలు చేయకపోయినా ముఖ్యమంత్రి గారే శాసనసభలో దాదాపుగా 130,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 2 సంవత్సరాలలో భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి శాసనసభలో చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తయిన 5900 ఉద్యోగాలను మాత్రమే అమలు చేసిండు తప్ప ఇప్పటి వరకు 121,000 ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఎప్పటిలోగా చేస్తాడో? ఈ సభలో నిరుద్యోగులకు ఒక స్పష్టమైన హామీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా సింగరేణి ఉద్యోగాల గురించి కూడా పోయిన సభలో చర్చ జరిగినప్పుడు అందరికీ ఇవాళ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. కుటుంబాల నుంచి వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సస్పెండ్ అయిన వాళ్ళని తిరిగి చేర్చుకుంటా అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసారు, మేము ఇద్దాం అనుకున్నాం కానీ ఎవరో కోర్టుకు పోయినరని. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, అయ్యా కోర్టుకు పోయినోడు మీ తెలంగాణ జాగృతిలో మీ సభ్యుడు కాదా? ఆ కేసును వాదించిన న్యాయవాది నీతో పాటు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన నీ మిత్రుడు, నీ సహచరుడు, నీ అనుచరుడు కాదా కేసు వాదించింది? అంటే ఒక చేత్తో మీరు ఆదేశాలు ఇస్తున్నట్టుగా 2వ చేత్తో న్యాయస్థానంతో ఆ ఆదేశాలు చెల్లవని తీసుకొచ్చి కోర్టు ఆదేశాలను తీసుకొచ్చింది నీ పార్టీ, నీ అనుచరులు కాదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈరోజు అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు రైతులు తెలంగాణ సమాజంలో దాదాపుగా 80% ఈ జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు 17,000 కోట్ల రూపాయలు 100,000 రూపాయలు ఉన్న రుణమాఫీని 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మీరు ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. మీ హామీ ప్రకారం 100,000 రూపాయల వరకు రుణమున్న ప్రతి రైతుకి ఈనాటికి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలి. కానీ మీరు ఈ 3 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లలో మీరు 17,000 కోట్ల రూపాయలు ఇచ్చినా అని ఈరోజు సభలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా, లేకపోతే నటిస్తున్నారా, రైతుల్ని మభ్యపెడుతున్నారా, నాకు అర్థం కాలేదు. నువ్వు 17,000 కోట్ల రూపాయలు అసలు చెల్లించే లోపల 8,000 కోట్ల రూపాయల మిత్తి రైతుల నెత్తి మీద భారం పడ్డది. ఇది ఎవరు చెల్లిస్తారు? గత సభలో మేము అడిగినప్పుడు రైతుల మిత్తి కూడా మేమే చెల్లిస్తాం, అనా పైసతో సహా మేము చెల్లిస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు మిత్తితో సహా అసలు బ్యాంకులకు చెల్లించాలంటే ఈ బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టేది ఉండే, కానీ బడ్జెట్లో మీరు 4,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేసిందంటే
ఇంకా రైతుల నెత్తి మీద 8000 కోట్ల రూపాయల మిత్తి అప్పు భారం ఉన్నది। ఈ అంశాన్ని కూడా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు, టిఆర్ఎస్ పార్టీ పరిష్కరించే ప్రయత్నం చేయలేదు। అదే విధంగా ఈ రోజు గతంలో ముఖ్యమంత్రి గారు మీరు పత్తి వద్దు పప్పు దినుసులు ముద్దు అని చెప్పారు। పప్పు దినుసులు పండించుకుంటే క్వింటాల్కు 10000 రూపాయలు ఇస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు। ఈ ముఖ్యమంత్రి గారు మాటలు నమ్మి పత్తి పంట వదిలేసి పప్పు దినుసులు పండించుకుంటే దాదాపుగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ఈ రోజు ఓన్లీ కందులు పండించును, వాటిని కొనుగోలు చేసే వాళ్ళు లేరు। పోయిన సంవత్సరం 12000 రూపాయలు క్వింటాల్ అమ్ముడుపోతే ఈ సంవత్సరం 5000 రూపాయలు కూడా గిట్టుబాటు ధర వస్తలేదు। పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కందులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు। కనీసం కర్ణాటకను ఆదర్శంగా తీసుకొని ఈ కందులు పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వమంటే కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తా అన్నారు తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలే। అదే విధంగా మిర్చి పంట కూడా ఈ రోజు బాగా మిర్చి పండుతే గిట్టుబాటు ధర లేక 8-9000 రూపాయలు అమ్మాల్సిన మిర్చి ఈ రోజు 4-5000 రూపాయలకు అమ్ముడుపోతుంది। దాన్ని కూడా కొనుగోలు చేసే వాళ్ళు మార్కెట్ యార్డ్లలో లేరు। ఈ రోజు వ్యాపారులందరూ సిండికేట్ గా తయారై రైతులను మోసం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలువరించే ప్రయత్నం చేయలేదు। ఈ అంశాలకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పోరాటం చేయడంలో విఫలం చెందింది। కాంగ్రెస్ పార్టీ విఫలం వల్ల ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి గారు షోలే సినిమాలో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు కొడుతున్నాడు తప్పితే సమస్యలకు పరిష్కారాన్ని చూపించలే। ఇయాల షోలే సినిమాలో గబ్బర్ సింగ్ వెనకాల ఎట్లయితే ఆయన అనుచరులు ఉండి ఆయనకు వావా కొడతారో ఈరోజు సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా గబ్బర్ సింగ్ వెనకాల చేసి బల్లలు జరుస్తున్నారు తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయలే। కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి కూడా ప్రయత్నం చేయలేదు। అదే విధంగా ఈరోజు గ్రామాలల్లో 3 నెలల క్రితం వర్షాలు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి, ఇక తెలంగాణ కరువు తీరింది, అన్ని ఊర్లలో చెరువులలో నీళ్ళు వచ్చినాయి, 2 సంవత్సరాల వరకు నీటి సమస్య లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు। ఆ రోజే నేను చెప్పిన నాగార్జున సాగర్లో 200 టీఎంసీ నీళ్ళు ఖాళీగా ఉన్నాయి, నాగార్జున సాగర్ నిండకుండా వర్షాలు బాగున్నాయని ఎట్లా చెప్తావు ముఖ్యమంత్రి గారు, కనీసం నీకు అవగాహన లేదా, ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి అని చెప్పి ఆనాడే చెప్పడం జరిగింది। ఇవాళ గ్రామాలల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఎక్కడెక్కడ పోయి తిప్పలు పడుతుంటే రాస్తా రోకోలు చేస్తుంటే ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే కనీసం 13 రోజులు జరిగిన శాసనసభలో తాగునీటి సమస్య మీద రాబోయే ఎండాకాలంలో తాగునీటి సమస్య నివారణ కోసం రైతులకు ఏ రకంగా పేదలకు నిరుపేదలకు గ్రామాలలో ఉండే తెలంగాణ ప్రజలకు తాగునీటి సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారో ఒక్క మాట కూడా సభలో చర్చించలేదు। కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు, టీఆర్ఎస్ సమాధానం చెప్పలేదు, అంటే ఈ రెండు ప్రజా సమస్యల్ని ఏ రకంగా పట్టించుకుంటలేరో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది। అదేవిధంగా శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ ఏ చిన్న తప్పులు జరుగుతలేదని స్పీకర్ గారు నియోజకవర్గంలో భూపాలపల్లిలో ఉప ముఖ్యమంత్రి గారి కుమారుడే స్వయంగా ఆయన అనుచరులు జింకలను దుప్పిలను అక్రమంగా ఫారెస్టులు అటవీలో పోయి వేటాడి కాల్చి చంపినరని పత్రికలు కోడై కూస్తున్నాయి। స్పీకర్ గారి నియోజకవర్గంలోనే ఇంత పెద్ద తప్పు జరిగితే స్పీకర్ గారే దీన్ని ప్రత్యేకంగా సభలో చర్చకు తీసుకొచ్చి తన నియోజకవర్గంలో ఉన్న దుప్పులను జింకలను అక్రమంగా కాల్చి చంపిన వాళ్ళని అరెస్టు చేయాలని సభలోనే ప్రత్యేకంగా స్పీకర్ గారు ప్రస్తావించి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే స్పీకర్ గారిని కూడా మేము అభినందించుండేవాళ్ళం, కానీ ఈరోజు పత్రికలలో అందుతున్న సమాచారం మేరకు ఉప ముఖ్యమంత్రి గారి కుమారుడే స్వయంగా ఈ జింకల కాల్పులలో ఉన్నాడు అని చెప్పి ఈరోజు సమాచారం అందుతుంది। సల్మాన్ ఖాన్ లాంటి పాపులర్ సూపర్ స్టారే జింకలను కాల్చి చంపితే బొక్కల దోషిన్రు, కానీ మహమూద్ అలీ ఖాన్ కొడుకు జింకలను కాల్చి చంపితే కనీసం
రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టే ధైర్యం చేస్తలేదు, విచారణ చేసే ధైర్యం చేస్తలేదు, కనీసం నిందితులను పట్టుకునే ధైర్యం చేస్తలేరు. ఇయాల వాళ్ళ అనుచరులను అమాయకులను తీసుకుపోయి జైల్లో అక్రమ కేసులు పెట్టి అమాయకుల మీద కేసులు పెడుతుంది తప్ప అసలు ముద్దాయిలైన జింకల వేటగాళ్లను ఎందుకు ప్రభుత్వం పట్టుకోలే? గతంలో ఒకప్పుడు ఖమ్మంలో నెమలి మాంసం తిన్నారని చెప్పి ఈ శాసనసభ వారం రోజులు స్తంభింపజేసి ఆనాడు ప్రతిపక్షాలు పట్టుబట్టి పోరాటం చేసినాయి. ఆనాటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఉన్న కొద్దిమంది సభ్యులు నెమలి మాంసం తిన్నారని సభను స్తంభింపజేసి హౌస్ కమిటీ వేయించి విచారణ చేయించి నిందితుల మీద చర్యలు తీసుకునే విధంగా ఆనాడు పోరాటం చేశారు. ఇవాళ బహాటంగా ఆధారాలతో సహా, జింకలతో సహా, కార్లతో సహా, వాళ్ళ ఐడి కార్డులతో సహా ముద్దాయిలు దొరికితే కనీసం కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాపాడే ప్రయత్నం చేస్తుంది, వాళ్లకు ఏ రకంగా మద్దతు పలికే ప్రయత్నం చేస్తుందో ఒక జింకల వేటను పరిశీలిస్తే ఈరోజు అందరికి అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు గత సమావేశాలలో చెప్పిండు, వచ్చే సమావేశాలలో గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీల 12% రిజర్వేషన్లో శాసనసభలో తీర్మానాలు చేస్తాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, జంతర్ మంతర్లో దీక్షలు చేస్తాం, వీళ్లకు రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పిండు. గిరిజనులకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, 9.38% 2011 జనాభా ప్రకారం గిరిజనులు ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయండి అని ఆదేశాలు ఇస్తే వాటిని పక్కన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 12% దేవుడెరుగు 9.38% గిరిజన రిజర్వేషన్ల గురించి కనీసం అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మైనార్టీలకు సంబంధించిన 12% రిజర్వేషన్కు సంబంధించి ఈనాడు సభలో కనీసం తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, మళ్ళీ తొందరలోనే సభను ఏర్పాటు చేసుకుంటాడంట, ఆ సభలో ఈ రెండింటిని కలిపి తీర్మానాలు చేస్తాడంట. పోయిన సభలో ఇదే మాట చెప్పిన ముఖ్యమంత్రి, రాబోయే శాసనసభ సమావేశాలలో ఖచ్చితంగా గిరిజనులు మైనార్టీల రిజర్వేషన్ల మీద శాసనసభలో తీర్మానాలు చేస్తామని. మరి ఇన్ని రోజులైనా 13 రోజులు సభ జరుగుతూ కూడా గిరిజన రిజర్వేషన్లు మైనార్టీ రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వలేదు. మళ్ళొక్క సభ జరిగినప్పుడు అప్పుడు చేస్తా అంటుడు. ఈ అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రశ్న కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా వైద్యం, పేదలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్తున్నది ప్రభుత్వం. పేదలకు నిజంగానే వైద్యం అందిస్తే ఛాతీ ఆసుపత్రులు 150 రూపాయలు లంచం ఇవ్వలేదని, ఆక్సిజన్ పెట్టకపోవడం వల్ల కృష్ణానాయక్ అని ఒక గిరిజనుడు చచ్చిపోతే కనీసం ఆ లింగాల మండలానికి సంబంధించిన ఎమ్మెల్యే పరామర్శించలే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని సంబంధించిన మంత్రి పరామర్శించలే, ఆర్టీఓలు పరామర్శించలే, ఎంఆర్ఓలు పరామర్శించలే, చివరికి తెలుగుదేశం పార్టీ వైపు పరామర్శించి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వాళ్ళకు అందించడం జరిగింది. నేను అడుగుతున్న ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని, గాంధీ ఆసుపత్రిలో వీల్ చైర్ ఇవ్వకపోతే, లంచం ఇవ్వకపోతే వీల్ చైర్ ఇవ్వలేదు, వీల్ చైర్ ఇవ్వనందుకు ఒక చిన్నపిల్లలు ఎక్కి తిరిగే బండిని తీసుకొచ్చి ఒక పేషెంటు నిరసన తెలిపితే కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా కాలం చెందిన సూది మందు వేయడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని వస్తే కూడా ఈరోజు వరకు ప్రభుత్వం స్పందించలేదు. చనిపోయినా స్పందించరు, అవినీతికి పాల్పడ్డా స్పందించరు, చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నా స్పందించరంటే శాసనసభ జరుగుతున్నప్పుడు ఇలాంటి అంశాలు రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్షం ఎవరైతే సభలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పోరాటం చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఏ ఒక్క అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు. అంటే ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలుసు, తెలుగుదేశం పార్టీ సభలో ఉంటే సమస్యల పట్ల నిలదీస్తారు, ఈ ముఖ్యమంత్రిని అడుగుతాం కడుగుతామనే భయంతోటే నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీని సభలో నుంచి బహిష్కరించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయి, మన ఇద్దరం మాత్రం మంచిగానే ఉందాం అన్నట్టుగా మొత్తం సభా వ్యవహారాలను పరిశీలిస్తే ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్,
ఒకే తానులో ముక్కల్లాగా ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రవర్తించిండు. ఏ ఒక్క సమస్య మీద విద్యార్థుల సమస్య గాని నిరుద్యోగ సమస్య గాని రైతుల సమస్య గాని శాంతి భద్రతల సమస్య గాని వైద్య సౌకర్యాలకు సంబంధించిన సమస్య గాని గిట్టుబాటు ధరకు సంబంధించిన సమస్య గాని తాగునీటి సమస్యకు సంబంధించిన సమస్య గాని ఏ ఒక్క సమస్య మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలే. అంటే ఈ రోజు తెలంగాణ సమాజం గమనించాలి, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఏ రకంగా కలిసి పనిచేస్తున్నాయో, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు పొగుడుకునే కార్యక్రమంగా శాసనసభలో నటించిండ్రు తప్ప సమస్యలను పరిష్కరించలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్లనే ప్రజా సమస్యల మీద పోరాటం చేయగలిగింది తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రశేఖరరావు గారు నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సభలో నుంచి బహిష్కరించడం జరిగింది. అదే కాదు, కౌల్ అండ్ సెక్టర్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు కనీసం 14 రోజులు సభను నడపాలి, 14 రోజులు కనీసం సభను నడపాలని కౌల్ అండ్ సెక్టర్ చెప్పడమే కాకుండా సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఇవాళ సాంప్రదాయాలను కూడా ఉల్లంఘించి తుంగలో దొక్కి 13 రోజులలోనే శాసనసభ బడ్జెట్ సమావేశాలను ముగించారు. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచన ఎక్కడ కనిపిస్తలేదు. అంటే 14 రోజులు కనీసం నడపాల్సిన సాంప్రదాయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇది చట్ట విరుద్ధం, సాంప్రదాయ విరుద్ధం. ఈ సాంప్రదాయ విరుద్ధంగా ఏదైతే పుస్తకం హరీష్ అండ్ సదారాం పుస్తకం అమలు చేస్తున్నారో ఈ సభలో, హరీష్ అండ్ సదారాంను తక్షణమే శాసనసభలో నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అబ్బో దోనో మిల్గే, అబ్ మారే జైసా కరో మై రోయే జైసా కర్ తుమ్ బోల్ కే ఆజ్కల్ తో ఫైదా హో రహా హై నా, కాంగ్రెస్ పార్టీ మే జిత్తే లోగోం కో కాంట్రాక్ట్స్ మిల్ రహా ఆప్ దేఖ్ రహే హై, ఇసీలియే ఆజ్ 12-13 దిన్ జో అసెంబ్లీ చలా, అసెంబ్లీ మే కహీ పర్ భీ కాంగ్రెస్ ఏక్ ముద్దా కో ఉఠాయే నహీ, గవర్నమెంట్ కో కుచ్ కిసీ కే లియే భలా కర్నే కే లియే కోయి కోషిష్ నహీ కీ, ఇస్కా మత్లబ్ కభీ భీ అసెంబ్లీ జబ్ చల్తా హై తబ్ తెలంగాణ మే కుచ్ భీ ముద్దా ఉఠే తో అసెంబ్లీ మే అడ్జర్న్మెంట్ మోషన్ దేకి అసెంబ్లీ మే లడ్తే ఆపోజిషన్ పార్టీ, మగర్ ఏ పూరా 13 దిన్ ఆప్ ఏక్ బార్ పూరా దేఖో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో కహీ పర్ భీ కాంగ్రెస్ ఏక్ ముద్దే కో ఉఠాయే క్యా, క్యో నహీ ఉఠా రహే కాంగ్రెస్ పార్టీ, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, ఉన్కా ఇరాదా క్యా హై, ఏక్ బార్ సోచనే కా లాయక్ అయ్యే, కాంగ్రెస్ పార్టీ పూరా టీఆర్ఎస్ సే మిల్కే అసెంబ్లీ కో అసెంబ్లీ మే జో ప్రొసీడింగ్స్ హై పూరా ఏ జో ప్రొసీడింగ్ కుచ్ భీ ఫాలో నహీ హో రహా హై, ఇస్కే వజహ సే హమ్ కాంగ్రెస్ పార్టీ కు భీ ఆజ్ పూచ్ రహే ఆప్ లోగ్ క్యా కర్ రహే, క్యా కర్నే కే లియే అసెంబ్లీ ఆయా బోల్ కే ఆజ్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కు ఏ డిమాండ్ కర్ రహే కీ ఆప్ తో జవాబ్ దేనా పడేగా తెలంగాణ కే సమాజ్ కే సామ్నే, ఆప్ ఇత్నా క్యూ కేసీఆర్ కే సామ్నే ఝుక్ రహా హై, లోగోం కు బోల్నా పడేగా. తో వో డిప్టీ సీఎం అయినా బేటా గారు పసిగే తో బాప్ కు భీ నౌకరీ సే నికాల్ దేనా పడేగా, ఇసీలియే మై పూచ్ రహా హూం, ఇస్సే పహలే సల్మాన్ ఖాన్ కే ఊపర్ కిత్తే కేసా లగా ఆప్ దేఖే మై దేఖే దునియా భర్ దేఖే, మగర్ ఆజ్ డిప్టీ సీఎం కా బేటా ఉస్మే హై బోల్ కే పూరే పేపరో మే లిఖ్ రహే, ఉస్కే డ్రైవర్ కు ఉస్కే తాబేదార్ కు కేస్ మే రఖ రహా, మగర్ జో అసల్ జిస్నే షికార్ కరా ఉస్కే ఖిలాఫ్ కోయి ముద్దా నహీ ఉఠా రహే, వో స్పీకర్ కే కాన్స్టిట్యూన్సీ హై, స్పీకర్ ఖుద్ ఎంక్వైరీ కో ఆర్డర్ దేనా అసెంబ్లీ మే, క్యూంకి ఉన్కే ఖుద్ కే కాన్స్టిట్యూన్సీ మే ఈ షికార్ హువా హై, తో స్పీకర్ కు భీ రెస్పాన్సిబిలిటీ హై, ఉన్కా రెస్పాన్సిబిలిటీ ఉన్నో నిభానా హై, ఉన్నో ఖుద్ ఎంక్వైరీ కు ఆర్డర్ దేకే పూరా జిస్నే జిస్నే ఏ షికార్ మే హై, సబ్ లోగోం కు జైల్ కు భిజానా చాతా హూం.